హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం చేస్తున్నది ఫ్రూట్ సలాడ్. చాలా బాగుంటుంది, అన్ని రకాల ఫ్రూట్స్ వాడాలంటున్నారు కదా, అన్ని కలర్ఫుల్. ఇంచుమించు అందరం ఒక 3-4 ఐటమ్స్ ఫ్రూట్స్ ఇళ్ళల్లో ఉంటాయి. నా దగ్గర అవైలబుల్ ఉన్నవి నేను వేసాను, మీ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఉన్నా వేసుకోండి, లేకపోయినా ఎన్ని ఉంటే అన్ని ఈ ఫ్రూట్ సలాడ్ చేయండి. పిల్లలకి అన్ని రకాల కలర్స్ చూపించాలంటున్నారు. మళ్ళీ ఇప్పుడు పిల్లలకి ఎనర్జెటిక్గా ఉండడానికి మనం ఇలాంటివన్నీ వెంటనే వాళ్ళకి ఎనర్జెటిక్గా తయారవుతారు, అందువల్ల మనం ఇవి చేస్తూ పెడుతూ ఉండాలి. దీనికి కావలసిన పదార్థాలు నేనైతే నా దగ్గర ఉన్నవన్నీ పెట్టాను. ఆంధ్ర యాపిల్ అంటారు కదండి, అది మామూలుగా తినమంటే కొంతమంది పిల్లలు తినరు. ఆంధ్ర యాపిల్ అంటే జామకాయ, నేను అదొకటి తీసుకున్నాను. దాలిమ్మ గింజలు 1/2 దాలిమ్మ, 1 కమలా పండు, ఆరెంజ్, వైట్ ద్రాక్ష, బనానా, బ్లాక్ ద్రాక్ష, ఈ 2 సీడ్లెస్ తీసుకున్నాను. ఇంకా మీ దగ్గర అవైలబుల్ ఉన్నవి మీరు వేసుకోండి. తేనె 1/3 స్పూన్లు కావాలి. పెరుగు కొంచెం గడ్డలాగా ఉండాలి, 1 బౌల్ తీసుకోండి, గట్టిగా ఉండాలి పెరుగు. కొంచెం వాటర్ ఉన్నా కొంచెం వడపెట్టేనా పెట్టుకోండి, బాగుంటుంది. ఇది మిరియాల పొడి, టేస్ట్కి చిటికెడంత సాల్ట్. ఇవి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూపిస్తాను. ముందు ఇది కోసుకుందాము, జామకాయ. ఇది చాలా టేస్ట్గా ఉందండి. ఇప్పుడు సీజన్ కదా, స్వీట్గా ఉంటాయి, వర్షాలు అప్పుడైతే కొంచెం చప్పగా ఉంటాయి. ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి, ఇలాగ ఈ సైజ్ ముక్కలు ఇలా కోస్తాను, చూడండి. మనవాళ్ళు అప్పుడే నానమ్మ ఫ్రూట్ సలాడ్ చేయి అంటుంది. ఇలాగ చేయడం వల్ల అన్ని రకాలు పిల్లలు పెట్టినట్టు అవుతుంది, బాగుంటుంది. ఇగోండి, ఇప్పుడు మనం 1 బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో జామ ముక్కలు వేసుకుందాము. ఇలాగ ఇప్పుడు బనానా ఇలాగ కొంచెం ఓపెన్ చేయండి చాలు, ఇలా కోయండి. ఇది బనానా కదా, బనానాలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. పొటాషియం వల్ల మనకి టెన్షన్ రాకుండా ఉంటుంది, వెంటనే ఎనర్జెటిక్గా ఉంటారు పిల్లలు. ఈ పరీక్షలు ఫేవర్ అన్నీ ఉంటాయి కదా, టెన్షన్గా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా తినడం వల్ల మనం టెన్షన్ లేకుండా ఉంటాము, బాగుంటుంది. ఇది బనానాలో అది ఉంటుంది, జామకాయలో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనం జామకాయలు మామూలుగా తింటే పర్లేదు, తొక్క తీసి గట్టి తినేస్తారు పిల్లలు. అందుకే మనం ఇలా కోసి ఇందులో వేసామనుకోండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఈ కోటింగ్ లాగా ఉంటుంది, మిరియాలు ఇవన్నీ వేస్తాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది జామకాయలో సి విటమిన్, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆరెంజ్ ఇగోండి, ఆరెంజ్ వలసాను కదా, ఆరెంజ్లో కూడా ఇందులో ఉన్న గుణాలు చూడండి, ఎంత మంచి ఉన్నాయంటే మనకు కొన్ని తెలియవు. సి విటమిన్ మనకి ఏ రోజు ఏ విటమిన్ అయినా సరే మనకి ఆ రోజుకే ఉపయోగపడుతుంది అంట. ఈ ఆరెంజ్లో ఉన్న సి విటమిన్ మాత్రం మనం ఎన్ని రోజుకి 1-8 వరకు తినొచ్చు అంట. కమలాలు ఇవి తినడం వల్ల మన బాడీలో సంవత్సరం వరకు సి విటమిన్ నిల్వగా ఉంటుందట, ఈ కమలాల్లో ఉన్న గుణాలు అది. అందువల్ల ఇప్పుడు సీజన్ కదా, కమలాలు ఎక్కువ మామూలు వలుసు కూడా పెట్టండి, ఇలాగే పెట్టండి, మరీ తీసేయకండి. పీచు పదార్థం ఇది తక్కువ ఉండాలి, దీనివల్ల పిల్లలకి చాలా మంచిది, జీర్ణక్రియన్నీ బాగా అవుతాయి. ఇలాగ కమలాలు కూడా ఇలా కట్ చేసి వేసుకుందాం. కమలాల్లో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుంది, అది మనకి నిల్వ కూడా ఉంటుంది, సంవత్సరం పొడుగు మన బాడీలో ఉంటుందట. అంటే ఎక్కువ సి విటమిన్ మనం బాడీలో ఉంచుకోవాలంటే కమలాలు ఎక్కువగా తినాలి. మనకు ఆ రోజుకి అవసరమైన సి విటమిన్ అయిపోయేగా ఇంకా మిగిలేది మనకు ఉంటుంది. అందువల్ల కమలాలు రోజు పోనీ 8 తినలేకపోయినా 1-2 మనం పిల్లలకి, మేమైతే అలాగే తింటాం రోజు రాత్రి 4-5 తింటాం భోజనం అయిన తర్వాత. మీరు కూడా అలాగా తినడానికి ట్రై చేయండి, చాలా మంచిది. ఇది ఆరెంజ్ వేసాం కదా, మనకి ఎన్ని కావాలంటే ఎన్ని వేసుకోవచ్చు. మన ఇంట్లో నెంబర్ బట్టి మనం ఇవి ఫ్రూట్ సలాడ్లో ఎక్కువ వేసుకోవచ్చు. నేను 4 మెంబర్స్కి సరిపోయినట్టు చేస్తున్నాను.
ఇప్పుడు బ్లాక్వి, ఇవి నల్ల ద్రాక్ష ఉన్నాయి కదా, సీడ్లెస్ కదా, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి, బాగుంటాయి కదా. ఇలాగ కొయ్యండి, ఇలాగ అయితే పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. అవి జారిపోయినట్టు ఉంటాయి స్పూన్కి కానీ ఫోర్క్కి కానీ. ఇలా మనం కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, బయట ఇదే కొంటే చాలా కాస్ట్లీ, ఒక 4-5 వేస్తారు. ఏదొచ్చి తక్కువ రేటు పండు చిన్నది వేసి మనకి 150 ఇలాగా ఒక ప్లేట్. మళ్ళీ వాళ్ళ హ్యాండ్స్ ఎలా ఉంటాయి, ఆ ఫ్రూట్స్ అవి కడగరు కదా. మనం నీట్గా చేసి ఇలా పిల్లలు పెడితే హైజెనిక్గా ఉంటుంది, హెల్దీకి హెల్దీ. వాళ్ళు ఇష్టంగా కొంచెం ఎక్కువ కూడా తినాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూడండి, ఈ బ్లాక్ ద్రాక్షని ఇలా కోయండి. వైట్ కూడా కొంచెం పెద్దగా ఉండేవి, సీడ్లెస్ కదా, మనకి జ్యూస్ ఏమి వచ్చేది ఇలా కోస్తే. చిన్నగా ఉండే మామూలుగా ఒక్కొక్కటి వేసేసిన, పొడవుగా ఉండేవి ఇలా కోయాలి. కిస్మిస్సే నేను తీసుకున్నాను, ఇవి చాలా టేస్ట్గా ఉంటాయని. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేయండి, ఏ వేసినా కూడా టేస్ట్గా ఉంటాయి. ఈ ద్రాక్ష వేసాం కదా, ఇప్పుడు మనం దాలం వేద్దాం. దాలం తర్వాత చిట్టికడి అంటే చిట్టికడి ఎక్కువ వేయకండి, అన్నిట్లో కూడా సోడియం ఉంటుంది. సోడియం ఉండడం వల్ల మనకి సరిపోతుంది అది, కాకపోతే పెరుగు వేస్తాం కదా, దానికోసం చిట్టికడి సాల్ట్ ఎక్కువ వేయక్కర్లేదు. ఇప్పుడు తేనె వేద్దాం. తేనె 2 స్పూన్లు వేయండి. ఫ్రూట్ సలాడ్లో మనం బయట అయితే కొంచెం షుగర్ గట్టి వేస్తారు, మనం ఫ్రూట్స్లో ఉన్న స్వీట్ సరిపోతుంది. తేనె కూడా ఐరన్ ఉంటుంది, దాలెంలో కూడా ఐరన్ ఉంటుంది, దానివల్ల మనం తేనె ఇలా వేయడం వల్ల మన టేస్ట్ ఉంటుంది, మనకి ఐరన్ పిల్లలకి వస్తుంది. పెరుగు ఇలా వేసుకోండి, మనకి ఎంత సరిపోతే అంత, నేను 4 సరిపోయినంత వేసాను కదా. ఇప్పుడు చిక్కుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు 1 స్పూను మిరియాల పొడి వేయండి, దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది చాలా. చాలా పెట్టి మనం చూడండి, మనకి ఇంకేం కావాలన్నా ఫ్రూట్స్ వేసుకోవచ్చు మన ఇష్టంకి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, ఇలాగ చక్కగా ఇలా కలపండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే మనం బయట కొనాలంటే 500 కూడా ఉంటుంది, నీట్గా కూడా చేరి 4 మెంబర్స్ అంటే అంతే, ఒక బౌలు 150 ఇలా ఉంటుంది. ఇవన్నీ మనం మన ఇంట్లో కొని తెచ్చి పెట్టుకునేవి కాబట్టి మన చేత్తో మనం చేయడం వల్ల మనకు తృప్తి ఉంటుంది. కొంచెం ఎక్కువ కావాలన్నా పిల్లలకి మనం పెట్టుకోగలం కదా, ఇలా వేయడం వల్ల బాగుంటుంది. చూసారా కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా మనకి ఫ్రూట్ సలాడ్ రెడీ అవుతుంది. ఈ సమ్మర్లో హీట్కి బాగుంటుంది, చల్లదనం ఉంటుంది, అన్ని విటమిన్స్ ఒకే దాంట్లో మనం పిల్లలకి ఇచ్చినట్టు అవుతాం, అంత టేస్ట్ ఒకే దగ్గర ఉంటుంది కాబట్టి. ఇలాగా మనం ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ తయారైంది కదా, సర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఇలాగా సర్వ్ చేద్దాం, ఇలాగా సర్వ్ చేద్దాం. పిల్లలకి మనం తయారు చేయడమే కాదు, మనం సర్వ్ చేసే విధానం కూడా వాళ్ళకి అట్రాక్షన్గా ఉంటే ఇంట్రెస్ట్గా తింటారు. చూసారా చాలా కలర్ఫుల్గా బాగుంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ అవి కావాలంటే వేసుకోవచ్చు, కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా. నేనైతే వేయను, మీకు కావాలంటే మీ పిల్లలకి ఇంట్రెస్ట్ అనుకుంటే ఒక్కొక్కసారి వేయండి, ఎప్పుడు పెట్టేయం కదా. ఐస్ క్రీమ్ గట్టా మీ దగ్గర ఉంటే వేయండి, ఇలా స్పూన్తోటైనా తింటారు. స్పూన్తో తినలేనప్పుడు ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ కూడా ఇలాగా పెట్టుకోవచ్చు, ఇలా ముంచుకొని ఇలా తీయచ్చు కదా. చూడండి ఇలా పొడిస్తే వస్తుంది, పిల్లలు చక్కగా తింటారు ఇంట్రెస్ట్గా. ఈ ఫ్రూట్ సలాడ్ రెడీ అయింది, మీరు కూడా చేసి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి, చాలా బాగుంటుంది.
ఓకే, ఇప్పుడు మరొక చేస్తున్నాం కదా, ఇన్స్టెంట్ ఎనర్జెటిక్గా ఉండే మిల్క్ షేక్ ఇది. ఎందుకంటే ఎగ్జామ్స్ అంటున్నానంటే మా అబ్బాయి, మా మనవడు 10th క్లాస్ ఒక మనవడు ఉన్నాడు, ఆ అబ్బాయికి ఇప్పుడు ఫ్రీ ఫైనల్స్ అవి అవుతున్నాయి. వాడు వచ్చేటప్పుడు రోజుకు ఒక వెరైటీ మిల్క్ షేక్ చేసి ఇస్తున్నాము. వాడు ఎంతో ఎనర్జెటిక్గా ఉంటున్నాడు, ఇంట్రెస్ట్గా కూడా ఉంటున్నాడు. అందువల్ల నేను అలాగే ఎగ్జామ్స్ టైం అని చెప్తున్నాను. పిల్లలు ఇదైతే వేగం తాగడానికి తినడానికి కూడా వాళ్ళకి టైం సరిపోద్ది. ఏవో ఇచ్చామనుకోండి, పండుగలు పెడితే తినరు, పక్కనే ఉంచేస్తున్నారు. అందువల్ల నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, ఒక గ్లాస్ పాలు. ఈ మనం షుగరు ఇందులో వేయట్లేదు, ఎందుకంటే మిల్క్ చిక్కటి మరిగేవే కదా, అది స్వీట్ ఉంటుంది, బనానా కూడా స్వీట్ ఉంటుంది. తేనె వేస్తాను నేను, ఐరన్ అవి వస్తాయి కాబట్టి. మళ్ళీ బనానా కొంచెం ఎక్కువగా పిల్లలు వాడించాలి, టెన్షన్ తగ్గుతుంది, పొటాషియం ఉంటుంది, బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది దానివల్ల. అందువల్ల అది కొంచెం ఎక్కువ వాడుతూ ఉండండి. తేనె, బాదం పప్పు, కొంచెం ఇలాచి పౌడరు, ఒక బనానా, ఒక గ్లాస్ మిల్క్, అంతే. ఇవి ఇవి ఇప్పుడు మనం తయారు చేసే విధానం మీకు చూపిస్తాను. ఒక జార్ తీసుకుందాం. బనానాని ఇలా వేసుకొని ఇలా మనం ముక్కలు ఇందులో వేసుకుందాం, ఇలా తిప్పుతాం కదా. మనం ఇప్పుడు నేను ఒక అబ్బాయికి సరిపోయినట్టు చేస్తున్నాను కాబట్టి నేను హాఫ్ బనానా వేసాను. మీరు దాన్ని బట్టి ఎంతమంది చేస్తే అన్నీ అలా వేసుకోండి. ఇందులో ఇది బనానా మెత్తగా ఉంటుంది కాబట్టి మనం మిల్క్ వేసేయచ్చు. ఒక గ్లాస్ మిల్క్, కొంచెం ఒక స్పూన్ తేనె వేయండి. ఇది మనం మిల్క్ షేక్ చేద్దాం కొంచెం. ఇప్పుడు ఇది మిల్క్ తిప్పాం కదా, ఇలాగా గ్లాస్లో వేసుకోండి. అక్కడక్కడ చిన్న ముక్కల్లాగా ఉండేటట్టు తిప్పండి, ఎందుకంటే పంటికి తగిలితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలాచి చిన్నది వేయండి, జస్ట్ ఇలాగా తేనె కొంచెం తేనె వేసి మీదని బాదము ఇలా వేయండి. పిల్లలు పంటి తగులుతాయి కదా, చాలా ఇష్టం తింటారు. బాదం వల్ల కూడా మంచి విటమిన్స్ ఉన్నాయి కదా, పిల్లలకి వస్తాయి. ఇది మిల్క్ షేక్, బనానా మిల్క్ షేక్ రెడీ అయింది. చూసారా, మీరు కూడా ఇలా చేసి టేస్ట్ చూడండి. బనానా మిల్క్ షేక్, ఫ్రూట్ సలాడ్ ఈరోజు మనం రెండు చేసాం కదా, ఈ రెండుని మీరు కూడా చూసి కామెంట్ చేయండి. తయారు చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి, కామెంట్ బాక్స్లో ఎలా ఉందనేది రాయండి. నేను చూస్తాను మీరు ఎంతమంది చేశారనేది నాకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.